ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాము. పాస్టర్ జోనతన్ నాయక్ గారు మనందరికీ కూడా తెలిసిన సహోదరులే. ఒక నెల క్రితం అనుకుంటాం మాకు ప్రసారి ఇక్కడ ఆయన ఇంజనీరింగ్ చదువుతూ మరి దేవుని పిలుపులు అందుకొని దేవుని యొక్క సేవ చేస్తున్నారు ఇండియాలో. మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని నుంచి వస్తుంది కోరుచు. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అలాగే పామ్ సండే యొక్క శుభాకాంక్షలు కూడా మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా, మరి నా కుటుంబం తరఫున, నా పరిచయ తరఫున మీకందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంచి పాట పాడి వినిపించినటువంటి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవునికి మహిమకరమైన పాట ఈ పామ్ సండే రోజు పాడడం మాకందరికి ఆశీర్వాదకరం. మరి మన నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాక్చువల్లీ పైన వాక్య పఠనంలో నేను యోహాను సువార్త ఇచ్చాను, అక్కడ మాథ్యూ వింటైంది. యాక్చువల్లీ పామ్ సండే కన్సర్న్ జాన్ సెకండ్ చాప్టర్లో ఉంటుంది. సరే, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం బంజారా భాషలో ఒక చరణం పాడాలని బ్రదర్